చాలా నాకు ఒక మెమరబుల్ డే అండి. నాకు తుమ్మలపల్లి సత్యనారాయణ గారు ఫోన్ చేసి ఇట్లా 30వ తారీఖు ఈ ప్రోగ్రాం ఉందన్నారు. అవార్డు గురించి నాకు చెప్పలేదండి, ప్రోగ్రాం ఉందని చెప్పారు. నేను తప్పకుండా వస్తానండి అని చెప్పాను. ఎందుకంటే నిన్న యాక్చువల్గా చెన్నైలో శరవణ స్టోర్స్ అని చెప్పి మీకు తెలిసి ఉంటుంది, శరవణ ఫిలిమ్స్, ఆయన శరవణం గారిది ఆడియో లాంచ్ జరిగింది, చాలా పెద్ద సినిమా. ఈరోజు కూడా ఇంకో ప్రోగ్రాం ఉంది, కానీ ఆ ప్రోగ్రామ్ నేను ముందే వాళ్ళకి చెప్పాను, సో నేను రావట్లేదని చెప్పి నేను నిన్న నైట్ చాలా లేట్ అయితే మార్నింగ్ వచ్చానండి. సరే, ఇవన్నీ నేను ఎందుకు చెప్తానంటే, ఈరోజు మార్నింగ్ నాకు గురుగారు అంటే ఆ విగ్రహానికి అంటే ఒక దీపం వెలిగించే అవకాశం ఇచ్చారు, ఒక పూలదండ వేసే అవకాశం ఇచ్చారండి, అది నేను మర్చిపోను. అండ్ ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి రామ్ సత్యనారాయణ గారికి, వెంకటేశ్వరరావు గారికి. ఎందుకంటే ఈరోజు ఉన్నప్పుడే చాలామంది మర్చిపోతారండి, లేని తర్వాత కూడా వాళ్ళు గుర్తుపెట్టుకొని గురుగారికి ఇది మొన్న పుట్టినరోజు చేశారు, ఈరోజు మళ్ళీ అవార్డ్స్ చేసి. చాలామందికి ఏంటంటే సినిమా ఫీల్డ్లో లేకపోయినా వాళ్ళకి అందరికీ డిజర్వింగ్ పర్సన్స్కి అవార్డు ఇవ్వడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. అండ్ వాళ్ళు ఇప్పుడు కూడా చెప్పారు ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఆయన పుట్టినరోజుకి ప్లస్ వర్ధంతి రోజు కూడా చేస్తారని చెప్పారు. నిజంగా చాలా థ్యాంక్స్ అండి. సో ఇప్పుడు నాకు ఏంటంటే ఆయన గురించి నాకు జరిగి అంటే అందరూ వాళ్ళ ఒపీనియన్ చెప్పారండి. నాకు నా ఎక్స్పీరియన్స్, నా ఒపీనియన్, నా అనుబంధం ఆయనతో ఎలా అని నేను చెప్తానండి. 81లో నేను తెలుగు ఫీల్డ్కి వచ్చానండి, 77లో నేను తమిళ్ ఫీల్డ్లో ఎంటర్ అయ్యి 81లో నేను వచ్చాను. నన్ను తీసుకొచ్చింది మా మిత్రుడు భానుచందర్ అన్న భరద్వాజ గారి దగ్గర తీసుకెళ్ళి పరిచయం చేసి ఇట్లా అప్పుడు మార్షల్ ఆర్ట్స్ మంచి ఎంటర్ దగ్గర రిలీజ్ అయ్యి బాగా మంచి స్పీడ్లో ఉంది, సో మార్షల్ ఆర్ట్స్ పిక్చర్ చేద్దామని చెప్పి అనుకున్నాం. సో నా అదృష్టం ఏంటంటే అప్పుడు ఆ పిక్చర్కి డైరెక్టర్ వచ్చి రేలింగ నరసింహరావు గారు, గురుగారు శిష్య అనమాట. సో అక్కడ స్టార్ట్ చేసి ఆ సినిమా కొంచెం ప్రాబ్లం అయ్యి ఆగిన తర్వాత ప్రతాప్ ఆర్ట్స్ రాఘవ గారు తరంగిణి సినిమా స్టార్ట్ చేశారు, దానికి కోడిరామకృష్ణ గారు డైరెక్టర్, గురుగారు అసిస్టెంట్. అట్లా నాకు ఏంటంటే ఇద్దరితో నాకు బేసిక్గా నాకు నా తెలుగు కెరియర్ స్టార్ట్ అయ్యి అలా ఇంకా మిగతా విషయాలు మీకు తెలిసినవని నేను చెప్పక్కర్లేదండి. కానీ గురుగారి దగ్గర నేను మెయిన్గా ఆయన్ని 81లో నేను అంటే కలిశాను. తర్వాత చెన్నైలో బజులా రోడ్డు జనరల్గా ఏంటంటే అందరూ కోడంబకం ఏరియా వెళ్తున్నట్టు రూట్లో అందరూ వచ్చి పోతుంటారు, సరదాగా ఇంటికి వెళ్తే అందరూ చెప్పారు భోజనాలు అండి, టిఫిన్, మధ్యాహ్నం, సాయంత్రం, నైట్ అండి. ఎప్పుడు వెళ్ళినా దానికి ఒక నో అనేది లేదు. ఫస్ట్ అడిగేదా పద్మగారు ఏంటంటే భోజనం చేసావా లేదా, లేదంటే ఆడు వెళ్ళు అని చెప్పి తీసుకెళ్ళి మంచి భోజనాలు టిఫిన్ పెట్టేవారు. నిజంగా అది చాలా గ్రేట్ అండి. అదే ఆయన్ని చాలా సంవత్సరాలు కాపాడిందండి ఆ భోజనాలు పెట్టేది అనమాట. తర్వాత వర్క్కి వచ్చినప్పుడు అండి నిజంగా ఆయనకి ఎక్కడి నుంచి ఆ ఎనర్జీ నాకు తెలియదు అండి. నా సినిమాలు అన్నీ నైట్ షూటింగ్ అండి, ఏది పగలు చేయలేదండి, అన్నీ ఈవినింగ్ 6 to 6 షూటింగ్. ఎంత అంటే ఎనర్జీ, ఎంత మెమరీ పవర్ ఆయనకి, ఎంత విగర్. తర్వాత మళ్ళీ 5:30-6 కంటే సన్ రైజ్ రాగానే వెళ్ళిపోయి మళ్ళీ పడుకోవడం ఏమి ఉండదండి, మన స్నానం చేయడం, మళ్ళీ నెక్స్ట్ పిక్చర్ షూటింగ్ ఈరోజు పగల్లో ఎక్కడ ఉంది, ఆయన అసిస్టెంట్స్ ఎక్కడెక్కడ పనిచేస్తున్నారో అక్కడ చెన్నైలో. అప్పుడు 4-5 షూటింగ్ జరిగేది, ఆయన వెళ్ళి ఆయన పర్యవేక్షణలో జరిగేది, ఆయనది వేరే జరిగేది. అంటే గొప్పతనం ఏంటంటే కొత్త వాళ్ళతో చేశారు, సూపర్ స్టార్స్తో చేశారు, చిన్న ప్రొడ్యూసర్, పెద్ద ప్రొడ్యూసర్ అందరితో చేశారండి. ఆయనలో ఇంకా చాలా విషయాలు ఉండే, అవన్నీ చెప్పాలంటే చాలా టైం కావాలి. బట్ ఫస్ట్ నేను ఆయన గురించి నేను చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే ఆయనలో బయ్యర్స్ గురించి ఆయన ఆలోచించేవారండి. బయ్యర్ అనేది చాలా ఇంపార్టెంట్, బయ్యర్ అనేది గుండెకాయ లాంటిది, బయ్యర్ లేకపోతే ఇండస్ట్రీ లేదు అని చెప్పి బయ్యర్స్ గురించి ఆలోచించి ఎప్పుడైనా ఒక సినిమా అటు ఇటు అయితే ఇమ్మీడియట్గా ఆయన నమ్ముకొని వచ్చి ఎవరైతే సినిమా కొన్నారు అంటే ఈ సినిమా కొనయా, ఈ రేట్ ఇవ్వు అని చెప్తే వెంటనే అలా ఇచ్చేవారు. అలాంటి వాళ్ళకి మళ్ళీ ఎట్లా సినిమా చేయాలని చెప్పి ప్లాన్ చేసి ఆయన ఆర్టిస్టులతో కూడా అలా మేనేజ్ చేసి చేసేవారండి. ఇది చాలా ఇంపార్టెంట్, ఈరోజు మనం అది మర్చిపోతున్నాం అండి. బయ్యరనాడు వస్తున్నాడు, సరే లాభాలు వస్తే లాభాలు, పోతే పోతాడు. పాపం అతను కూడా ఫిల్మ్ సినిమా ఇండస్ట్రీ మనిషే కదండి. ఆయన ఆలోచించేవారు అందరూ బాగుండాలి, అందరికీ అంటే మ్యాక్సిమం లగ్జరీ ఉండాలి, ఇల్లు ఉండాలి, కారు ఉండాలి, ఎడ్యుకేషన్ ఉండాలి, కంఫర్ట్ ఉండాలని చెప్పి ఆలోచించేవారు. అది ఈరోజు ఏంటంటే సార్ ఈరోజు నేను ఏదో షాల్ వేసుకోవడం, షీల్డ్ తీసుకోవడం పోవడం అది కాదండి.
రిక్వెస్ట్ ఏంటంటే మన అందరూ ఇక్కడ ఉన్న మాక్సిమం ఇండస్ట్రీ వాళ్ళే మనం అంతా అవుట్ సైడర్స్ 10% ఉంటారండి. మన అందరూ కలిసి ఇది వన్ మ్యాన్ షో కుదరదు అని అందరూ కలిసి మళ్ళీ ఇండస్ట్రీని ఆయన ఎట్లా అనుకున్నారో ఆ విధంగా మన ఇండస్ట్రీ మళ్ళీ మనం తీసుకురావాలి, ఒక రన్ తీసుకురావాలండి. చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అన్నీ తీసుకురావాలండి గట్టిగా. మీరు అందరూ ప్రొడ్యూసర్స్ ఏంటంటే మీరు గట్టిగా కొన్ని విషయాలు మీరు ఫర్మ్గా మీరు తీసుకోవాలి. ఎస్పెషలీ టైమింగ్ విషయం నేను 10 సార్లు చెప్తున్నానండి, టైమింగ్ విషయంలో మీరు మిగతాన్ని మీరు వదిలేయండి, అది మనం ఏం చేయలేం. భోజనాల విషయం కొన్ని వేస్టేజ్ ఉంటాయి చేయలేము, అది ఓకే. టైంను కనుక మనం అసలు కరెక్ట్ చేయగలిగితే అండి, అంటే అవుట్డోర్ షూటింగ్ అంటే మార్నింగ్ 7 to 7 పెట్టుకోండి, అది మీరు టెక్నీషియన్స్తో మాట్లాడండి, కొంచెం అటు ఇటు శాలరీస్ అయినా. ఎందుకంటే ఆ సన్ లైట్లో జరిగే వర్క్ మళ్ళీ సన్ పోయిన తర్వాత మనకు రాదు. 9 స్టార్ట్ చేస్తే ఈరోజు 9 చాలా అంటే తక్కువగా నేను చూస్తున్నాను, నా అనుభవంతో చెప్తున్నానండి. మరి జరగచ్చు నేను చెప్పట్లేదు కానీ నా అనుభవంతో 9 అనేది 9:30, 9:45 అవుతుంది. మళ్ళీ 12:30, 1:00 బ్రేక్ లేదా వితౌట్ బ్రేక్ మళ్ళీ అది ఎక్స్ట్రా బేట, మళ్ళీ 2:30, 3 మళ్ళీ 5:30 ఫంక్షన్కి వెళ్ళాలి, ప్రోగ్రామ్కి వెళ్ళాలి, అక్కడ వెళ్ళాలి ఇక్కడ వెళ్ళాలని చెప్పి వెళ్ళిపోతాం. ఇండస్ట్రీ కెనాట్ సర్వైవ్ అండి. ఇట్స్ ఇండస్ట్రీ. ఎందుకు ఐటీ కంపెనీలో అందరూ రాత్రి అంతా పనిచేసేటప్పుడు వైనాట్ మన ఇండస్ట్రీలో ఎందుకు పనిచేయకూడదు? మేము పని చేసామండి, అందుకే నేను చెప్తున్నాను. మేము అందరూ అంటే మాకన్నా పెద్దవాళ్ళు రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, సో ఆల్ వర్క్ అట్ 7:00 షార్ట్ తీసారండి. నేను చూశాను కాబట్టి నేను ఫీల్ అవుతున్నాను. గురుగారు ప్రతిసారి చెప్పావు టైమింగ్ లేకపోతే మనం ఏం చేయాలి. ఆయన సినిమాలు ఎన్ని నాకు తెలిసి 25 days, 30 days అండి, ఇంక్లూడింగ్ సాంగ్స్ సూపర్ హిట్ పిక్చర్ సూపర్ హిట్ సాంగ్స్ అండి అన్నీ 30 days అండి. 1 day ఎక్స్ట్రా అయితే దానికి ఒక కమిటీ ఒక మీటింగ్, ఎందుకు ఒక రోజు ఎక్స్ట్రా అయింది, ఎవరి వల్ల అయింది అని చెప్పేసి అట్లా చేసేవారు. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ. మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం, మ్యూజికల్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు రెయిన్బో టీవీ. ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అందరికీ నమస్కారం, దిస్ ఇస్ సింగర్ శ్రీలలిత. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ ఛానల్. అందరికీ నమస్కారం, నేను లిప్సిక. ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ ఫర్ సమ్ అమేజింగ్ కంటెంట్. లైక్స్ అండ్ కామెంట్స్ కూడా అస్సలు మర్చిపోతాం. థ్యాంక్ యూ.